మొసలి నోట చిక్కిన కరిరాజును వాసుదేవుడు కాపాడాడు. అయితే దుర్మార్గుల చేత చిక్కిన ఏనుగు ఎంత అరిచినా ఒక్కరూ కాపాడటానికి రాలేదు. అక్కడి మనుషుల గుండె కరగలేదు. జనారణ్యానికి వచ్చిన ఏనుగుకేం తెలుసు, కీకారణ్యం కన్నా క్రూర మృగాలు మనుషుల రూపంలో ఉంటాయని. అనుకోని దారుణ ఘటనలో ఏనుగు ప్రాణం విడిచింది. అది తమిళనాడులోని మధుమలై అటవీ ప్రాంతం పక్కనున్న మాచనగుడి గ్రామం. ఆ రోజు రాత్రి కదిలే నల్లని కొండలా ఏనుగు వచ్చింది. దొరికిన ప్రాణిని వేటాడి కడుపు నింపుకునే జంతువు కాదు కదా, ఆకులు అలములు దొరుకుతాయేమోనని వచ్చిందేమో. ఏనుగును చూడగానే మనుషులకు భయం వేసిందో, మనసులో రాక్షసుడు మేల్కొన్నాడో, నిప్పుల చక్రం దానిపై విసిరేశారు. నాటి సుదర్శన చక్రం కరిని కాపాడితే నేటి ఈ నిప్పుల చక్రం ఏనుగు ప్రాణం తీసింది. ఏమయ్యిందో తెలిసేలోగా మంటసెగ వంటిని తాకింది. ఒళ్ళు కాలుతుంటే ప్రాణభయంతో పరుగులు తీసింది. అంతటి భారీ ప్రాణి భయంతో పరిగెడుతుంటే ఎవరి మనసు కరగలేదు. అయినా పిచ్చిగాని మనసనేది ఉంటేగా. అక్కడితో వారి పైశాచికానందం ఆగలేదు. కర్రలతో వెంటపడ్డారు. దాని ఒళ్లంతా కుళ్ళబొడిచారు. మనుషులుండే చోట ఏనుగు రావటం తప్పు కదా అంటారేమో. పాపమై ప్రశాంతంగా జీవనం సాగించే అడవిలోనే ఇద్దరు మానవ మృగాలు అక్రమంగా కాటేజీ నిర్వహిస్తున్నారు. కాటేజీ వద్దకు ఏనుగు రాగానే దారి మళ్లించాలనుకుని నిప్పుల వేట మొదలుపెట్టారు. టైరుకు నిప్పంటించి విసిరేశారు. అది ఏనుగు చెవికి చిక్కుకుంది. మంటల్లో దేహం కాలిపోతుంటే పాపం దిక్కులు పిక్కటిల్లేలా గావుకేకలు పెడుతూ పరుగులు తీసింది. వెనుక భాగంలో పుండు చూస్తే కర్రలతో పొడిచినట్టుంది. ఫారెస్ట్ ఆఫీసర్లు ఎంతగా ప్రయత్నించినా ప్రాణం దక్కలేదు. మరణించే నాటికి 5 పదులు వయసున్నట్లు తెలుస్తోంది. మనిషి స్వార్థంతో రెచ్చిపోతే ఎంత పెద్ద ఏనుగైనా పిట్టలా రాలిపోవలసిందే. ఈ దారుణ ఘటనకు సంబంధించి చెన్నై పోలీసులు రిపోర్టును సీజ్ చేశారు. అనుమానితులు ఇద్దరిని అరెస్టు చేయగా కోర్టు వారికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది.